అరకు రోయ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కవి గురుసంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ములకలపల్లి ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి రవిదాస్ 650 ఏళ్ల క్రితం చెప్పులు కుడుతూ సమాజంలో జరిగే అసమానతల మూల నమ్మకాలపైన కవితల రూపంలో రాసి ప్రజలకు అవగాహన కల్పించేవారని, ఈ విధంగా తమ వంతు సమాజ సేవలు చేసేవారని అన్నారు. అందుకే ఆయన్ని గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో ప్రజలు వారం రోజుల పాటు జయంతి వేడుకలు నిర్వహించుకుంటారు అని అన్నారు. బీజేపీ పార్టీ ఆదేశాలతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సంత గురు రవిదాస్ గారు జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన అరకు ప్రెసిడెంట్ రాజారావు గారు మరియు కొంతమంది సర్పంచులు, అదేవిధంగా జడ్పీసీటీలు, అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ నాయకులు అందరూ కలిసి కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ బన్నలు మరియు ఫ్రూట్స్ అదేవిధంగా ఇక్కడున్న పేషెంట్లందరికీ పంచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం సంత రవిదాస్ గారు 645 జయంతి ఉత్సవం అంటే 600 సంవత్సరాల కింద వ్యక్తి అయిన అతని వ్యక్తి ఉత్సవాలు చేసుకోవడం అది మోడీ గారు అటువంటి గుర్తించడం ఏంటంటే ఆయన ఆ టైంలో ఏం చేసేవారంటే ఆయన ఒక సంఘంలో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ సమానమే. అలాగే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి ఆ టైంలో 600 సంవత్సరాల క్రితం అంటే విపరీతమైన మూఢనమ్మకాలు. అలాగే కులతత్వం, అదేవిధంగా అంటరానితనం. సో ఇవన్నింటికి ఆయన ఏం చేశారంటే ఒక ప్రచారం ప్రకారం ఆయన చెప్పులు కుట్టుకునే కుటుంబంలో జన్మించినా సరే ఆయన వృత్తి చేస్తూ ఇవన్నీ ప్రచారం చేస్తూ జనాల్లోకి ఉంటూ ఒక ప్రవచనాల ద్వారా కానీ ఒక పాంప్లెట్ల ద్వారా కానీ ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ఉండేవారు. అందుకే అటువంటి వ్యక్తి కాబట్టి పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో ఆయన్ని ఒక గురువుగా పూజిస్తారు. అంటే ఒక వారం రోజుల పాటు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు మేము అరకు ప్రాంతంలో ఈరోజు ఆ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అరకులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మాకు ఎంతగానో సహకరించిన ఇక్కడ డాక్టర్ సిబ్బందికి, డాక్టర్లకి, వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పూర్వకాలంలో అనేక మంది రచయితలు దేశం కోసం, సమాజం కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం చేసినటువంటి ఎవరైతే మహాపురుషులు ఉంటారో అటువంటి మహాపురుషుల ఒక జ్ఞాపకంని, వారి యొక్క చేసిన కృషికి మనము ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రి అరకువేలిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు వివిధ మరి డబ్బులతో హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు మన హాస్పిటల్ డాక్టర్ గారు వారి యొక్క సిబ్బంది సహకారంతో మన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక గురు రవిదాస్ జయంతియే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఒక జయంతిలు, ఉత్సవాలు, వర్ధంతిలు కూడా నరేంద్ర మోడీ గారు వారు కనుమరుగైపోయినటువంటి ఒక వారి యొక్క జీవిత చరిత్రని వెలిగి తీసి వారిని ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రచారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు జరిగింది. అలాగే గత ఒక 2 నెలల క్రితము ఈ ఆదివాసీ నాయకుడు భగవాన్ బిర్సాముండ ఒక జయంతి, లేకపోతే వివేకానంద జయంతి, అలాగే అనేక మంది మహాపురుషులు, మానవులు, సమాజము, దేశము, ఈ వ్యవస్థ మార్పు కోసం చేసినటువంటి వారికి చేసినటువంటి సేవకి గుర్తింపుగా వారు లేకపోయినా ఈరోజు చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు హాస్పిటల్లో మనం చేయడం చాలా గర్వకారణం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక గొప్పతనము. అదేవిధంగా చాలామందికి తెలుసు, గతంలో కూడా కరోనా కారణంగా మన నరేంద్ర మోడీ గారు డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే పోలీసు వ్యవస్థ ఒక కృషిని మొట్టమొదటిగా అభినందించినటువంటి వ్యక్తి ఎవరంటే మరి నరేంద్ర మోడీ గారే. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇటువంటి కార్యక్రమము మా పార్టీ ద్వారా, అలాగే ఎస్సీ మోర్చా విభాగం ద్వారా మేము చేయడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ.